ధనము తనంత తానుగా చెడ్డది ఎప్పుడూ కాదు. డబ్బుండడం ఎప్పుడూ చెడ్డ కాదు. కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నామన్నది మాత్రం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పల. డబ్బు సంపాదించవద్దు అని చెప్పలేదు, సరికదా? డబ్బు సంపాదించకపోతే పాడైపోతావు, డబ్బు సంపాదించాలని చెప్పారు. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎందుకో తెలుసా? తొందరగా మనిషికి అహంకారాన్ని కల్పించగలిగినది ఏది అంటే డబ్బే. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒక మహారాజు గారు భద్రగజం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ కింద ఓ పెద్ద కన్నం ఉంది. ఆ కన్నంలో కప్ప ఒకటి ఉంది. ఆ కప్ప పైకొచ్చి కప్ప కాలెంతంటే ఎంత ఉంటుందండి? ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం ఇంత ఉంటుంది, ఇంత పెద్ద కప్ప అయితే దాని కాలు ఇంత ఉంటుంది. అది ఏం చేసిందంటే రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు. ఎదురైన చౌతన మదకరీంద్రము డిగ్గికి లూతన సగి ఎక్కించుకొని అంటాడు అలసాని పెద్దలగారు. అలా ఏనుగు మీద వస్తున్నాడు. ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలెత్తింది. ఏయ్ ఏనుగా, పక్కకి పో, ఇక్కడ నేనున్నానని తెలీదా? ఇలా వస్తున్నావు, నేనున్న ఇల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. రామకృష్ణ పరమహంస శిష్యుడితో నించుని ఉన్నారు. శిష్యుడు తెల్లబోయి పరమహంసను అడిగాడు, ఇదేమిటంటే ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది, ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పకి ఎందుకు వచ్చాయన్నారు. అంటే పరమహంస అన్నారు, ఇవాళ మధ్యాహ్నం ఇటుగా జేబుకి చిల్లున్న లాల్చి వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు. పావలాకాసు చిన్నది కదూ, ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు, అందుకని ఏనుగు మీద కాలెత్తింది. మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. డబ్బేం చేసింది? డబ్బానిని పాడు చేసింది. ఎంత ఐశ్వర్యమున్న పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు. వాళ్ళకేమైనా దోషం వచ్చిందా? ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు. భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు. నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు. ఈ భూమండలాన్ని అంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు. వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు. జనక మహారాజు గారు సర్వ సంగములు విడిచిపెట్టి విదేహ వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి జీవితాన్ని గడిపి తరించలా? బ్రతకడం రావాలి. బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి, అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది. ఇంత బ్రతుకు బ్రతికినవాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు, రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా. అందుకని జాగ్రత్త సుమా, ఒకడికి డబ్బు ఉంది వాడు కించిత్ కూడా పాడవలేదు, వాడి కించిత్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ ఇదంతా పరమేశ్వరుడిచ్చింది నాది కాదు ఈశ్వరుడన్న భావనతో పరమ ఉద్దికగా జీవితం చేశాడు. వాళ్ళని డబ్బేం పాడు చేసింది? ఒక్కొక్కడు 5 రూపాయలు అహంకారానికి కారణమైపోతుంది. అది డబ్బు పాడు చేసిందా? డబ్బు పాడు చేయలేదు, బుద్ధి పాడు చేసింది. అందున డబ్బు బుద్ధిని సరస్వతి బుద్ధిని 2 రకాలుగా పాడు చేసేస్తాయి. అదేమిటండి, సరస్వతి అంటే బుద్ధిని ఇవ్వాలి కదా, పాడు చేయడం ఏమిటి అంటే అహంకారం ఉంటే. మీరు లోకంలో సరస్వతి విషయంలో లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి, మీ దగ్గర చాలా డబ్బు ఉందండి, మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారనుకోండి, ఏమి లాభాలండి, ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే బాగుండదని చేస్తున్నాం, వడ్డీ డబ్బులు వస్తే గొప్పగా ఉందండి మా వ్యాపారం, ఇప్పుడు ఏమొస్తోందంటారు ఇందులో అంటాడు. డబ్బు ఉందండి అంటే ఒప్పుకోడు, ఏముందండి నా దగ్గర అంటాడు. మీకు సరస్వతీ కటాక్షం లేదండి, మీకు తెలియదు, అయ్యా నా మాట వినండి, మీరు చదువుకోలేదు కదా, మీకు ఈ విషయం తెలియదు కదా,
మీరెందుకు మాట్లాడతారు దాని గురించి అన్నాను అనుకోండి అత్తేరి నీకేం తెలుసు అని చర్చ వీరికి పెడతాడు సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు రెండిటితోటి ప్రమాదం అసలు అది దాతాలంటే మనసుకి సంస్కారం ఉండాలి శంకరాచార్యుల వారికన్నా ప్రజ్ఞాశాలి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు లోకంలో ఉన్నాడా అటువంటి శంకరాచార్యుల వారు శంకరుడి దగ్గరికి వెళ్ళన్నారు పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అన్నారు శంకర నేను పశువుని నువ్వు పశుపతివి నేను పాడైపోతే నిన్నంటారు పశువుని కాపాడవలసిన వాడివి నువ్వు కాబట్టి నీకు నాకు అనుబంధం ఏమి అంటే నేను పశువుని నువ్వు పశుపతివి ఇది శంకరాచార్యుల వారు అనవలసిన మాట స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్వేశ్వచతురః నాకేమోచ్చు తండ్రి నాకేం రాదు అన్నారు శంకరాచార్యుల వారు ఎవరు మహానుభావుడు అపర శంకరుడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా భూమి తిరిగారు అటువంటి మహానుభావుడు ఆ మాట అన్నాడు మనం దేనికి గర్వపడాలి దేనికి అహంకరించాలి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఒకసారి అకస్మాత్తుగా వాకాటి పాండురంగారావు గారని మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యాసాలు రాసేవారు ఆయన ఆయన మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని అది కంపల్సరీ పేపర్ అన్ని కోర్సుల వాళ్ళు చదవాలి ఆ పేపర్ మాకు ఆయన వస్తుండేవారు వారానికి ఒకసారి ఆయన పాఠం అంటే చెవి కోసుకునే వాళ్ళం అంత బాగా మాట్లాడేవారు ఆయన ఆయన మాట్లాడుతూ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అడిగారు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఒక్కొక్కళ్ళు లేచి ఒక్కొక్కటి చెప్పారు ఒక ఆయన మాత్రం లేచి చెప్పింది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండిపోయి ఆయన అన్నాడు నోయింగ్ దట్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఈజ్ ఎడ్యుకేషన్ నాకేమీ తెలియదని తెలుసుకోవడమే చదువుకోవడం ఆయన సాధారణంగా పాఠం చెప్పేవాళ్ళు కొంచెం ఎత్తైన వేదిక మీద కదా నించుంటారు ఆయన చేతిలో డస్టర్ టేబుల్ మీద పెట్టేసి కిందకి దిగొచ్చి ఆ చెప్పిన వాడిని గట్టిగా కౌగలించుకొని చాలా బాగా చెప్పేవాయ్ అన్నాడు ఎవరు ఏమిటి మీకు అనవసరం నాకు అనవసరం నాకు మాత్రం పేర్లు గుర్తుంటాయా ఎక్క ఎంతకని గుర్తుంటాయి ఎప్పుడో చదువుకున్న చదువు కాబట్టి నాకేమీ తెలియదని తెలుసుకోవడం చదువు ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి చాలా తెలుసు అన్నాడు అనుకోండి ఆయన గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నించోపెట్టి ఇందులో మీరు చదివిన అక్కర్లేదు ఇందులో ఉన్న పుస్తకాలు ఏవి చెప్పగలనా అయితే ఎవరైనా చెప్పగలరా ఒక గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అవి ఏవేం పుస్తకాలో కూడా తెలియదు అవన్నీ చదవడానికి చదివిన జ్ఞాపకం పెట్టుకోవడానికి జ్ఞాపకం పెట్టుకున్న జీర్ణం అవ్వడానికి ఎన్ని జన్మలు కావాలి ఏం తెలుసునని తెలుసు అంటాం చదువుకున్న కొద్దీ తెలిసేది ఏదంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుస్తుంది అప్పుడు అహంకరించడానికి ఏముంది మిడిమిడి జ్ఞానం అంట నాబోటిగాడు ఉంటాడే ఏదో ఓ పద్యం ఓ శ్లోకం నేర్చుకుని నా అంత గొప్పవాడు ఎవడని గర్వపడుతూ ఉంటాడు అది నిజమైన సరస్వతీ కటాక్షం కాదు నిజమైన సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకేం తెలుసండి నాకేమొచ్చండి మహాతల్లి పరదేవత ఆవిడ పలికించిందంతే నేను చేసింది నేను నేర్చుకున్నది నేను సాధించినది ఏమీ లేదంటాడు అది వినయం అందుకే సరస్వతీ కటాక్షము ఉండడం కాదు సరస్వతీ కటాక్షము నీ వినయమును పెంచుతున్నదా నాకేం తెలుసండి అన్ననాడు నువ్వు వినయంగా ఉంటావు నాకేం తెలియదండి అన్ననాడు అయ్యో బాబోయ్ నేను పట్టుకోగలరా ఎవరైనా అప్పుడు ఆయన పని ఏమిటంటే 24 గంటలు అవతల వాళ్ళు తప్పులు వెతుకుతూ ఉండడం అలా వెతకడం ఒక అహంకారానికి కారణమై పతనమైపోవడానికి కారణం అవుతుందా అవదా అది నాకేం తెలుసండి అని ఊరుకోవాలి అంటే అది నిజమైన సరస్వతీ కటాక్షం కోపము ఉబ్బును ఉబ్బును అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇది నేనే చేశాను నేనే చేశాను నేనే చేశానని పొంగిపోతుంటాడు ఆ పొంగు 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 చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఎక్కడో అక్కడ దానికి ఒక చిన్న ఇబ్బంది వస్తుందనుకోండి అప్పుడు మాత్రం పెద్ద నిందావాక్యం ఒకటి పలికేసి దిక్కుమాలింది ఇది నాదేమిటి పానీ అంటాడు అది అంటే ఇది నాది అని అంత పొంగు నువ్వు పొందినదైతే అది పాడవుతున్నప్పుడు కూడా నువ్వే దానికి కర్తవ్యతానిష్టతో ఉండి అరే ఇది పాడవుతోందని బెంగ కూడా పెట్టుకుని దానికి నువ్వే కదా
సంరక్షించడానికి కూడా పూనుకుని ఏదో చేయాలి బాధతో కదా అది పూర్తవాలని చేయదంటే అలా ఉండదు రామకృష్ణ పరమహంస దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తారు కొన్ని కొన్నింటికి రామకృష్ణ పరమహంస శంకర భగవత్పాదులు వీళ్ళు చెప్పినట్టు లోకంలో చెప్పగలిగిన వాళ్ళు లేరు వెనకటికి ఒకడు కొండ మీద ఇలా వాలుగా ఉన్న చోట ఒక గొప్ప భవనాన్ని నిర్మించాడు కనబడ్డ వాళ్ళందర్నీ పిలిచి మరీ చెప్పాడు ఎక్కడ కడుతున్నానో తెలుసా కొండ కిందన ఆ వాలు మీద కడుతున్నాను అక్కడ నిలబడి చూసావనుకో సూర్యోదయం కనబడుతుంది సాయంకాలం పెరట్లోకి వెళ్ళావనుకో సూర్యాస్తమయం కనబడుతుంది ఉత్తర దిక్కుకి వచ్చాడు చూసావనుకో పెద్ద గాలి కుండాలా పెద్ద పెద్ద చెట్లు పువ్వులు అన్నీ కనబడతాయి దక్షిణానికి వచ్చి ఇంటి తలుపు తీసి నించున్నావనుకో చల్లటి గాలి చెట్ల మించి అది పూల చెట్ల మించి ఎంత పుష్ప పరిమళమో తెలుసా అసలు ఆ ఇంట్లో ఉన్నవాడికి అనారోగ్యం ఏటయ్యా ఔషధి వృక్షాల మించి వస్తూ ఉంటుంది గాలి అటువంటి ఇల్లు కట్టాను అన్నాడు ఇప్పుడు ఉబ్బు ఇదంతా నేనే 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 కట్టాడు కొన్నాళ్ళైంది అందరినీ తీసుకొచ్చాడు చూపించాడు పంపించాడు ఫోటోలు తీసుకున్నాడు సెల్ నిండా పెట్టుకున్నాడు వాట్సాప్లో పెట్టాడు అన్నీ అయిపోయాయి ఓ రోజు పెద్ద గాలి బయలుదేరింది మరి కొండ మీద గాలి అంటే ఊళ్ళో గాలి కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి మెల్లిగా గాలికి ఒక్కొక్కటి పడిపోవడం మొదలెట్టింది ఇప్పుడు ఈ ఉబ్బెంత ఉంటుందో ఆ ఉబ్బంత ఉన్న చోట ఏమవుతుందంటే పడిపోవడం కూడా అంత తీవ్రంగానే ఉంటుంది మీరు ఒకటి ఆలోచించండి ఒక బుడగ ఉందనుకోండి మీరు గాలి ఉత్తునారు కొడు ఉబ్బుతూ ఉంటుంది ఆ ఉబ్బడంలోనే పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అది పేలిందనుకోండి ఇంకా మళ్ళీ బుడగ బుడగగా కూడా ఉండదు ముక్కలుగానే ఉంటుంది అంతే అందుకే ఉబ్బుకి చిట్ట చివరి స్థితి ఏమిటంటే పేలిపోవడం అందుకు మంచిది కాదు సుమ ఉబ్బి అలాగే ఉంటే వచ్చిన నష్టం లేదు పోనీ మెల్లిగా ఏదో తగ్గించచ్చు ఉబ్బింది పేంతుంది అది ప్రమాదం ఇప్పుడు ఇల్లు కట్టాడు కదా పెద్ద గాలి వచ్చింది ఎలా దాని మీద మమకారం ఉంది ఇది నాదని చెప్పాను చాలామందికి రేపు పొద్దున ఏదయ్యా మీ ఇల్లు గాలి పడిపోయిందా అక్కడే దుక్కెట్టావా బాబు మరి ఇలా గాలి వాన రావు మన ఊళ్ళో చూసావా ఎలా పడిపోయిందా అంట మళ్ళీని అవమాన కారణం కదా అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు తనది కాదుటప్పుడు ఏం చెప్తే ఆగుతుంది ఇల్లు అంటే వాయువు కదా వస్తున్నది అందుకని వాయుదేవుడా నీకు నమస్కారం నాకు చాలా భక్తి ఆపు అని బయటకు వచ్చి చూశాడు అలాగే వస్తుంది గాలి ఓహో ఈయనకి ఈయన పేరు చెప్తే అప్పుడు వాళ్ళ అబ్బాయి ఇల్లు అంటే ఆపుతాడని చెప్పి ఇది నా ఇల్లు కాదు ఇది హనుమ ఇల్లు రేపే బోర్డు పెడతా హనుమద్ నిలయము అని పెడతాను పాడు చేసుకుంటే పాడు చేసుకో మీ అబ్బాయి ఇల్లు అన్నాడు అయినా గాలేం ఆగల ఓహో ఈయన హనుమంతుడి పేరు చెప్తే ఎందుకు ఆగలేదంటే హనుమంతుడికి దేని మీద నా ఆశ ఏమి అందుకని కొడుక్కి ఇలాంటివి ఆశలేం లేవని వదిలేస్తున్నాడు కానీ రాముడి ఇల్లు అంటే హనుమ ఒప్పుకోడు కాబట్టి రాముడి ఇల్లు ఎలా పడగొడతావు నానా అని తండ్రిని అడుగుతాడు అందుకని ఇది శ్రీరామ నిలయం అన్నాడు ఏం ఊరుకోలేదు గాలి బ్రహ్మాండమైన గాలి వచ్చి పెళ్ళమని అన్నీ పడిపోతున్నాయి బయటికి పోయి నిచ్చిని ఇది రాముడిది కాదు హనుమంతుడిది కాదు దయ్యం కొప్ప అని వెళ్ళిపోయాడు అదేమిటి మరి కట్టినప్పుడు అంత గొప్పగా ఉన్నావు పోయేటప్పుడు దయ్యం కొంప అంటున్నావు అంటే ఉబ్బలా ఉంటుంది పేలిపోవడం కాబట్టి ఉబ్బొద్దు దేనికి దానికి పరిష్కారం ఏమిటి అంటే పొందకుండా ఉండలేవు గృహస్థాశ్రమంలో మా అబ్బాయి అనకుండా ఎలా ఉంటావు మా అమ్మాయి అనకుండా ఎలా ఉంటావు మా ఇల్లండి అనకుండా ఎలా ఉంటావు నేనేనండి ప్రవచనం చేసింది అనకుండా ఎలా ఉంటావు అనుకో కానీ అన్నిటికీ విరుగుడు మనసులో మాత్రం ఒకటి అనుకుంటూ ఉండు ఎప్పుడు ఇవన్నీ ఈశ్వరుడు నాకు ఇచ్చినవి అనుకుంటూ ఉండు ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడు నాకు భగవంతుడు నాకు ఇచ్చి ఆయన ఎంతో సంతోషంగా నా చేత ఇవన్నీ చేయిస్తున్నాడు ప్రవచనం నేను చేయడం ఏమిటి మహానుభావుడు విదురుడు గురించి చెప్పవలసి వస్తే నేనా చెప్పగలిగిన వాడిని ఏం తెలుసని చెప్పను ఆ విదురుడు అనుగ్రహించి చెప్పించాడు నా చేత పగలంతా వర్షం సాయంకాలం పిచ్చి పిల్లలందరూ వింటారని ఆగిపోవడం ఏమిటి అది భగవద్ అనుగ్రహం అని అనుకున్నాను అనుకోండి ఉబ్బు లేడు పేలడం లేదు రెండూ లేవు దానికి కారణం వాడు కాబట్టి వాడు ఉబ్బవలసిన వాడు వాడికి ఉబ్బడం ఉందేమో కానీ పేలడం లేదు కాబట్టి గొడవ లేదు కాబట్టి నీ మీద పెట్టుకోకు వాడి మీద పెట్టు కొడుకు మంచివాడు నా గొప్ప కాదు మంచి కొడుకుని కందామని సంకల్పాలు ఉంటాయేమిటి కొడుకుని కందామని సంకల్పం ఉంటుంది కానీ ఈశ్వరానుగ్రహం మాట విని కొడుకునిచ్చాడు ఈశ్వరానుగ్రహం స్వగృహేని సంకల్పం చెప్పుకొని ఏ చిన్న ఇల్లు ఓ చిన్న ఇల్లుంది కాకినాడలో ఈశ్వరానుగ్రహం ఒకళ్ళ దగ్గర చేయిచాపన అవసరం లేకుండా హాయిగా న్యాయంగా సంపాదించుకు తినడానికి భగవంతుడు ఉద్యోగం ఇచ్చాడు ఈశ్వరానుగ్రహం అనుకూలవతినైన భార్యనిచ్చాడు నీకున్న వాటి గురించి నువ్వు సంతోషించవు కానీ అది ఈశ్వరానుగ్రహం అంటూ అప్పుడు నువ్వు పేలిపోవడానికి పొంగిపోవడానికి కారణాలు ఉండవు ఉబ్బుని పరిశీలించడానికి అది కారణం అవ్వాలి
కానీ చేయకూడని పనులన్నీ చేసేసి ఇవి చేయడానికి ఈశ్వరుడే నాకు అవకాశం ఇచ్చాడని మాత్రం అనకూడదు అలా అన్వయం చేయడాని శాస్త్రం అంగీకరించదు కాబట్టి ఈ ఉబ్బుని పరిశీలించుకోవడం వచ్చింది అనుకోండి అఘటనాఘటన కార్యములు కూడా అవుతాయి ఎందుకంటే ఉబ్బు లేకపోవడమే ఈశ్వర అనుగ్రహానికి కారణం నీకు ఒకప్పుడు సంతోషించే కారణాలు ఉన్నాయి కానీ దుఃఖపడడానికి కారణాలు లేవు అప్పుడు నువ్వు ఏమన్నావు ఇది నాది కాదు నీ వల్ల అన్నావు అదే ఈశ్వరుడు సంతోషించడానికి కారణం కష్టం వచ్చినప్పుడు అలా గుర్తొచ్చి సుఖంగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు గుర్తు రాను అనుకోండి చిరాకేస్తుందా వేదా మరి అటువంటప్పుడు భగవంతుని యొక్క ప్రీతికి కారణం కూడా ఏమిటి అంటే సుఖ దుఃఖములయందు ఒక రకమైన భావన రెండిటి యందు ఆయనే గుర్తు రావడం అప్పుడు ఉబ్బడానికి ఉండదు పేలిపోడానికి ఉండదు ఇది జీవితంలో అలవాటు కాకపోతే అన్నిటికీ కర్తృత్వం నీ మీద పెట్టేసుకొని పొంగిపోతే పేలిపోవడం కూడా నీదే అగ్ని రగులుతోందనుకోండి దాని మీద నీళ్లు పోసినవాడు ప్రజ్ఞుడు దాన్ని ఆర్పుతాడు అలాగే ధన్యాస్తే పురుష శ్రేష్టాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస అగ్నిని నీటితో చల్లార్చినట్టు అంతఃపరిశీలనం చేత తన కోపాన్ని తాను తగ్గించుకున్నవాడెవడో వాడు ధన్యాస్తే పురుష శ్రేష్టాః వాడు ధన్యాత్ముడు అయితే ఎలా కోపాన్ని పరిశీలించడం అది వచ్చి పట్టేసుకున్నాక పరిశీలించడం ఎలా అంటే కోపం వచ్చినటువంటి సందర్భంలో కానీ కోపానికి వశపడిపోతున్నాను ఊగిపోతున్నాను అనుకున్నప్పుడు కానీ మొట్టమొదట నువ్వు ఒక్కడివే కూర్చో అసలు ఎవరితో అన్వయం కావద్దు ముందు ప్రశాంతపడిపో ఒక్కడివే కూర్చో కూర్చుని ఒక విషయాన్ని ఆలోచించు మంచిదే కోపం తెచ్చుకున్నాను ఎందుకు కోపం వచ్చింది అవతల వారు తప్పు చేశారు కనుక మంచిదే అవతల వారు తప్పు చేశారు కాదు అంటే ఒప్పుకుంటాడు ఆ సమయంలో ఖచ్చితంగా సత్యమే అవతల వాడు తప్పు చేశాడు కాదన్నా అయితే తప్పు చేసిన వాడికి శిక్ష వేయడానికి తప్పు చేయని వాడైతేనే అధికారం నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు తప్పు చేయలేదా నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస ఇప్పుడు అగ్ని మీద నీళ్లు పోస్తున్నాడు నువ్వెప్పుడూ తప్పు చేయకపోతే అవతల వారికి శిక్ష వేయి ఇంగ్లీష్లో ఒక ప్రవర్బ్ ఉంది పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని నా చేతులే మలినంగా ఉంటే నేను పరిశుద్ధమైన న్యాయపాత్రను ఎలా ముట్టుకుంటాను ముట్టుకోలేను మలినమవుతుంది ఆ నీరు కూడా అలాగే నేను ఏ తప్పు చేయని వాడనైతే ఆవాడు తప్పు చేశాడని చెప్పాలి నేను చేయలేదా ఇవ్వాలంటే విదురునీతి చెప్తున్నా ఏ తప్పు జీవితంలో చేయలేదా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత భయంకరమైన దోషాలు ఎప్పుడూ చేయలేదు కానీ సూర్యోదయం అయిపోయినా కూడా లేవకుండా నిద్రపోయిన రోజు లేదా సూర్యాస్తమయం అవుతున్నా కూడా నిద్రపోకూడదని తెలిసి నిద్రపోయిన రోజులు లేవా ఉన్నాయి కొన్ని కొన్ని తప్పులు చేసిన ఉన్నాయి కానీ భయంకరమైన దోషాలు మాత్రం పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల నేను ఎన్నడూ చెయ్యకుండా నన్ను గట్టెక్కించాడు ఇంతకాలం నా జీవితాన్ని గట్టెక్కించిన వాడు శేష జీవితాన్ని గట్టెక్కించడా కాబట్టి నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస నువ్వు పరిశీలనం చేసుకో కోపము వచ్చినప్పుడు అవతలవాడు తప్పంటున్నావు కదా నువ్వు ఏ తప్పు చేయలేదా మొదటి ప్రతిపాదన అగ్ని కొంచెం తగ్గింది చెంబుడు నీళ్లు పోసాం ఇప్పుడు తగ్గింది కదా కాస్త దగ్గరికి వెళ్ళచ్చు భయం లేదు ఇప్పుడు ఇంకో చెంబుతో నీళ్లు తీయి ఏమిటా రెండో చెంబుతో నీళ్లు ఒకడు తప్పు చేశాడు శిక్ష వేసి మార్చగలవా నాలుగు ఈడ్చి చెంప మీద కొట్టావు మారతాడని నమ్మకం ఉందా నన్ను కొడతాడా అని వాడి ఇంత మరింత క్రౌర్యాన్ని పొందొచ్చు చెప్పలేవు కానీ ప్రేమ మాత్రం శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకొచ్చి తీరుతుంది ప్రేమ అంటే నేను సినిమాల ప్రేమ చెప్పట్లేదు శాంతియుతమైన వాక్కు నిజంగా అవతల వాళ్ళ అభ్యున్నతి గురించి అయ్యో తప్పు చేశాడా ఈయన ఈ తప్పు ఇక మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా ఈయనని భగవంతుడు అనుగ్రహించుగాక ఈయనకి సంస్కార బలమును పరదేవత ఇచ్చుగాక అని నేను త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ప్రార్థన చేశాననుకోండి అది ప్రేమ తప్పు చేసిన వాడి పట్ల కూడా ప్రేమతో ఉండి నిజంగా అంత తప్పు చేసిన వాడు నీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనుకో ఏ కారణానికైనా నువ్వు అంత ప్రేమగా దేనికండే ఇలాంటి పనులు
అని ప్రేమగా మాట్లాడితే వచ్చేటటువంటి పరిస్కారం ఏదున్నదో అది జీవితాల్ని ఒబ్బిడి చేస్తుందేమో కానీ కోపమునకు కోపము చేత చేసినటువంటి ప్రతీకారము శాశ్వత పరిస్కారము కాదు అవతలవాడు బుద్ధి తెచ్చుకొని మారితే ఏమో నేను చెప్పలేను కానీ అన్ని వేళలా పరిస్కారం అవుతుందని చెప్పడం కుదరదు అహంకారము దాన్ని మరింత పతనం అవడానికి కారణం చేయొచ్చు ప్రేమ చేసినది కోపము చేయదు ఎందుకు ఈ కోపం నాకు కాబట్టి నేను కోపం వదిలి ప్రేమను ఆశ్రయిస్తాను అన్నారు అనుకోండి ఉత్తర క్షణంలో ఆ కోపం తగ్గుతుంది అందుకే ప్రేమ భావన పొందాలి వెంటనే మీకు ఒక ఉదాహరణకి చెప్తున్నాను సుమండి ఏదో నా భార్య మీద నాకు కోపం వచ్చింది అనుకోండి ఏదో చిన్న దోషం చేసింది నాకు కోపం వచ్చింది కోపం రాగానే ఏమనిపిస్తుంది అప్పుడు తన యందు లేని దోషములు కూడా ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది ఇలాగే చేస్తుంది అప్పుడు అధికారం ఉందిగా భర్త ఏదో అనాలనిపిస్తుంది అప్పుడు ఎంతటి ప్రేమైక మూర్తి నీ జీవితంలో కష్ట సుఖాల్లో నీతో ఎలా కలిసి నడిచింది ఎన్నిసార్లు నీ మనశ్శాంతికి ఆమె కారణం అసలు నీ జీవితంలో నువ్వు ఊంచుకుని నిలబడడానికి ఆమె నీకు ఎంత ఆధారభూతమైంది అటువంటిది ఒక చిన్న దోషం చేస్తే అంత విరుచుకు పడిపోవాలా నువ్వు ప్రేమగా ఏమి ఇలా చేసావు జాగ్రత్తగా చూడు అని ఒక మాట అనలేవా అని నేను అనుకున్నాను అనుకోండి ఆమె యందున్న ప్రేమని స్మరించాను అనుకోండి నేను ప్రశాంతంగా ఉంటా నా వాక్కుకు పారుష్యం ఉండదు అందుకే ఇది పరిశీలనం చేసుకుని విడిచిపెట్టే ప్రయత్నం నువ్వేమైనా చేస్తున్నావా లేకపోతే నాకండి చాలా కోపం వస్తుంది అందుకే హడిలిపోతారు నన్ను చూస్తే అదో పెద్ద గొప్ప విశేషమా నేను ఇలా వస్తున్నాననేటప్పటికే పిల్లలకి హడల్ మా ఆవిడికి హడల్ నేనున్నంత సేపు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటుంది మా ఇల్లు ఏమిటి దానివల్ల గొప్ప ఏమిటది గొప్ప నిన్ను నువ్వు ఎప్పుడు పరిశీలించుకుంటావు మరి అంటే నా బోటిగాడి గురించి నేను చెప్తున్నది మీ గురించి కాదు కాబట్టి కోపము అది ప్రమాదహేతువు సుమా దానివల్ల నువ్వు చెయ్యరాని పని చేసి పాడైపోతావు కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతావు మళ్ళీ అందుకని పరిశీలించుకో జాగ్రత్త పడు ఓ